జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళు కాదు మిస్టర్ గోపి, బాధ్యత గల ఆఫీసర్లమైన మనం. అధికారం అవకాశం చేతిలో ఉన్నాయి కదా అని ఒళ్ళుపై తెలియని కోపంతో ఖైదీలను కొట్టి గాయపరచడం చాలా పొరపాటు. అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోమంటారా? రూల్స్ ప్రకారం పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వాలి. సార్, మీ తల్లిని గాని మీ చెల్లిని గాని ఎవరైనా మీ కళ్ళ ముందే అవమానపరిస్తే ఆగి రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తారా, లేక అక్కడికక్కడే అతనికి బుద్ధి చెప్తారా? ఏమిటి నువ్వు అనేది? అవును సార్, తల్లిని చెల్లిని ఎవరో పరాయవాడు మాట అంటే నోరు మూసుకుని ఊరుకునేవాడు పౌరుషం ఉన్న మగాడు కాదు. అంటే ఆ శారదమ్మ మా అమ్మ. నేను నీకు అమ్మని గనక నువ్వు నన్ను గౌరవంగా అభిమానంగా చూస్తున్నావని అందరూ అలాగే చూడాలని ఎక్కడుందిరా? అదే మాటమ్మా, నువ్వు నన్ను ఎలా చూసుకుంటున్నావో ఆ జైల్లో ఉన్న ప్రతి దొంగ విధవని అలాగే చూసుకుంటున్నావు కదా. ఆయన వాళ్ళకి మంచి మర్యాద. నువ్వు అసలు ఏం పని చేయకు, అరబెట్టు. అవును, ఏం చెప్తున్నాను, ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదో పని చేసావంటే అర్థం ఉంది. ఇప్పుడు నేను ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యాను కదా, ఇప్పుడు కూడా ఆ జైల్లో ఉన్న దొంగ విధవల గురించి. నీకు అలవాట్లేని పని ఎందుకురా? అలవాట్లేని పనులట, ఎన్ని గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను. ఏమిటా నువ్వు చేస్తున్న గొప్ప గొప్ప పనులు? అక్కడ నేను ఒక మాటన్న వాడి బూజు దులిపిస్తానా? ఇదిగో ఇక్కడ ఇంటి బూజు దులుపుతాను. ఇంత చేసినా ఒక్క ముద్దు, నుదుడు మీద ఒక్క ముద్దు ఇచ్చి ఒరే గోపి ఇవాళ గ్రేట్ రా అంటే ఈ అల్పజీవి ఎంత సంతోషిస్తుంది. అబ్బే అదేమీ లేదు పోమా, అసలు ఇండియాలో ఉన్న తల్లులందరూ ఇంతే, చేసిన పని గుర్తింపు ఉండదు కదా. ఒరే నాన్న, నిజంగా నువ్వేదైనా గొప్ప పని చేసి నేను తలెత్తి చూడాల్సినంత ఎత్తికి ఎదిగిపోయిన రోజున నువ్వు అడగక్కర్లేదురా, ముద్దైనా దీవెనైనా నేనే ఇస్తాను. సరే చూస్తూ ఉండు, నువ్వు మెచ్చి ముద్దిచ్చేంత ఘనకార్యం తొందరలోనే చేసి చూపిస్తాను. మా బాబాయ్ గారి ఇంట్లో నేను చూసిన డర్టీ హారీ పిక్చర్ కాస్త బ్రహ్మాండంగా ఉంది. అందులో క్లీన్ టేస్టూడ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతో డేరింగ్ గాను ఎంతో ఇంటెలిజెంట్ గాను ఒక గ్యాంగ్ స్మాష్ చేశాడే. పిక్చర్స్ లోనే కాదే, మామూలుగానే పోలీస్ ఆఫీసర్ చాలా తెలివిగాను చాలా డేరింగ్ గాను ఉంటారే. రబ్బిష్, తీరిగ్గా కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ పొగడ్డగా కార్యక్రమంగా పెట్టుకున్నారా? మీకెవ్వరికీ మతి లేదే. అదేమిటి, లేకపోతే వాళ్ళని పొగడ్డమేమిటి? సినిమాల్లోనూ నావల్స్ లోనూ వాళ్ళు ఒకేసారి డజన్ మందిని ఫట్ఫట్లాడించేస్తారు కదా అని. నిజ జీవితంలో కూడా పోలీస్ ఆఫీసర్లు పెద్ద హీరోలు అనుకుంటున్నావా? నా ఉద్దేశంలో వాళ్ళంత ఫూల్స్ మరొకళ్ళు ఉండరే. అదేమిటి, జైలు సూపరింటెండెంట్ జగన్నాథం గారు అమ్మాయివి, నువ్వే ఆ డిపార్ట్మెంట్ గురించి అంత తేలిక మాట్లాడతావే? మాట్లాడడం కాదు, కావాలంటే బెట్. నేను ఒకే పోలీస్ ఆఫీసర్ ని వరుసగా 3 సార్లు ఫోన్ చేస్తాను. ఓకే సరే, అయితే ఏ పోలీస్ ఆఫీసర్ ని ఫోన్ చేయమంటారు? మీ నాన్నగారు తెలుసు కదే, ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్స్ లో ఎవరైనా సరే. ఓకే, ఆపరేషన్ ఫూల్ ది ఆఫీసర్ ఇప్పుడే ఆరంభమవుతుంది, కమ్ ఆన్. హలో హలో, పోలీస్ ఆఫీసర్ గోపి గారా అండి? సార్, నేను కస్తూరిబా విమెన్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నా, ఫోన్ చేస్తున్నాను సార్. ఒక రౌడీ విధవ మా హాస్టల్లో జ్వరపడి గర్ల్స్ అందరినీ అల్లరి చేస్తున్నారు సార్. అతను ఈ మధ్య జైలు నుంచి రిలీజ్ అయ్యారట. చాలా కాలంగా ఆడగాళ్ళు లేకపోవడంతో మా అందరినీ చూసి శివాలెత్తిపోతున్నాడు సార్. చూడమ్మా, నువ్వు ఫోన్ చేస్తుంది నాకు కాదు, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి. చేయాల్సింది పోలీస్ స్టేషన్ కని తెలుసు సార్, కానీ ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ ఫోన్ తీయడం లేదు సార్. అయ్యో సార్, కత్తి పట్టుకొని కనిపించిన ప్రతిదాన్ని రేప్ చేసే కార్యక్రమానికి సిద్ధపడుతున్నాడు సార్. అయ్యో, మా వాళ్ళంతా భయంతో అరుస్తున్నారు సార్. మీరు రావాలి, లేకపోతే రేప్ మీద రేప్ జరిగిపోతుంది సార్. రేపు వద్దున్నకి మా శీలాలన్నీ మా దుర్మార్గుని కబంద హస్తాల్లో బలైపోతాయి సార్. ఆగనమ్మా, డోంట్ వరీ, చూడండి నేను వచ్చేంత వరకు మీరు మీ శిలాలు జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే, క్షణంలో ఉంటాను. మీరేనా పోలీస్ ఆఫీసర్? Yes, I'm officer Gopi. అమ్మయ్యా, where is that bloody rapist? అదిగో అటువైపు పరిగెత్తాడు. ఏమ్మా, వాడి వల్ల మీకేమీ ప్రమాదం జరగలేదు కదా? మా ఫ్రెండ్ లత్తో అదే దీంతో వాడు ప్రోగ్రామ్ ప్రారంభించిపోయాడు. అందరం కలిసి అరిచేసరికి అదిగో ఆ కనిపించే వార్డెన్ గారు కొంపలోకి దూరాడు. కొంప తీసి ఆవునేమైనా చేస్తారేమో సార్. సార్, తలుపు కొట్టకండి, వాడి కార్యక్రమం డిస్టర్బ్ అయిందనే కోపంతో ఆవిడ్ని పొడి చేస్తాడేమో సార్. వాడిలాగా గొట్టం పుచ్చుకొని పాకి చప్పుడు కాకుండా పైకిటికీలోంచి దిగడం మంచిది. గొట్టం నేను సార్, ప్లీజ్
మా వార్డన్ గారి ప్రాణాలు కాపాడండి. ఆల్ రైట్. ఇప్పుడు కాదురా, 20 సంవత్సరాలకు ముందు వస్తుంటే నిన్ను ఒక ఆట ఆట ఆడించుండేదంటా నేను. ఏం సార్, వాడు మిమ్మల్ని కూడా రేప్ చేశాడా? షట్ అప్. నా డ్యూటీ కాకపోయినా ఏదో ఆడపిల్లలు ప్రమాదంలో ఉన్నారని ఫోన్ చేస్తే వెంటనే వచ్చాను. చూసి, ఒక పోలీస్ ఆఫీసర్ తో ఈ విధంగా వేళకోళం ఆడటం మంచిది కాదు. ఇట్స్ వెరీ బ్యాడ్ ఆన్ యువర్ పార్ట్. చూసారా, ఒకసారి అయింది, ఇంకా రెండు సార్. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే. వసంత్ కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.